పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిదర్శనం డాక్టర్ పైడి లక్ష్మయ్య, ఆయన కుమారుడు పిఎల్ సంజీవరెడ్డి అని వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు. పైడి లక్ష్మయ్య సంజీవరెడ్డి స్మారక ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. విభిన్న రంగాల్లో ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న నలుగురిని ఘనంగా సత్కరించారు. లక్ష్మయ్య సంజీవరెడ్డిల జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శమని పురస్కార గ్రహీతలు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ పైడి లక్ష్మయ్య, డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డిల జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని వక్తలు అన్నారు. లక్ష్మయ్య సంజీవరెడ్డిల పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాల ప్రధానోత్సవం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. రసమయ్యి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథులుగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య, అతిథులుగా తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, పూర్వ డీజీపీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైడి లక్ష్మయ్య సంజీవరెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. పైడి లక్ష్మయ్య గారు నాకు తెలుసు, నేను యువకుడుగా ఉండేవాడిని, లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యుడుగా ఉన్నటువంటి రోజుల్లో వారిని చూసేటువంటి సందర్భం ఒకసారి కలిగింది. సరే సంజీవరెడ్డి అంటారా ప్రభుత్వంలో ఉన్నాడు, అనేక సార్లు కలుసుకోవటం చర్చలు చేయటం జరుగుతుంది. వారి ఇరువురు కూడా తండ్రి కొడుకులు ఇరువురు కూడా మంచి సేవా తత్పరత కలిగినటువంటి వారు, బాగా విషయాన్ని త్వరగా అర్థం చేసుకుని నడిపించేవారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పూర్వ చైర్మన్ చక్రపాణి, మార్గదర్శి ఎండి శైలజాకిరణ్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యవాణిలకు అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. పైడి లక్ష్మయ్య తెలుగు, కన్నడ, సంస్కృతంలో పుస్తకాలు రాశారని, ఆంగ్లంలో మంచి పట్టు సాధించారని పురస్కార గ్రహీతలు అన్నారు. తండ్రి కొడుకులైన పైడి లక్ష్మయ్య సంజీవరెడ్డిలు నిరంతరం ప్రజాసేవ కోసం తపించేవారని వివరించారు. దేవాదాయ శాఖ కమిషనర్గా ఆలయాల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. టర్న్ ఓవర్ 17-18 సంవత్సరానికి రీచ్ అవటం జరిగింది. 95లో నేను అనుకున్నాను ఈ సంస్థను పెద్దదిగా చేయాలని. అప్పటి నుంచి ప్యాషనెట్ గా, హార్డ్ వర్క్, నిరంతరం నిర్విరామ కృషితోనే ఏదైనా సాధ్యమవుతుంది. అట్లానే ఎప్పటి నుంచో కోరికగా ఉండేది మొక్కల పెంపకం చేపట్టాలని. 4-5 ఏళ్ళుగా అనుకుంటున్నా ముందు 10,000 కోట్లు సాధించాలని ఆ పని మీద దృష్టి పెట్టడం. అది సాధించిన వెంటనే కూడా మా సంస్థ తరఫున, మార్గదర్శి తరఫున మొక్కల పెంపకం మొదలు పెట్టాము. ఈ మాసమే 10,000 మొక్కలు నాటేస్తున్నాము. ఈ సంవత్సరం లోపల 1,00,000 మొక్కలు నాటిస్తాము. తప్పనిసరిగా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటానని ఈరోజు మీ అందరికీ కూడా పెద్దలకి వాగ్దానం చేస్తున్నాను. పైడి లక్ష్మయ్య సంజీవరెడ్డిలు బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారని, సమాజాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. ఇరువురి జీవితాలు జాతికి వన్నె తెచ్చేలా బతకాలి అనే విధంగా స్ఫూర్తినిస్తున్నాయన్నారు. సంజీవరెడ్డిని చూస్తే ఆయనకున్న గుణాలన్నీ కూడా సంజీవరెడ్డిలోకి వచ్చాయి. సంజీవరెడ్డి ఏం చేసేవాడు అంటే, సాధారణంగా మంచి ఆఫీసర్లు ఉంటే ఎవరైనా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం చెప్తే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ దగ్గరికి వెళితే ఆయనే అడుగుతాడు, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని. ఫస్ట్ లేదని చెప్పినా సరే పని, మీరు ఏదో చదువుకున్నారు కదా, ఎంబీఏ చేశారు కదా, ఈ పని ఎందుకు చేయకూడదు, మీరు ఈ ఇండస్ట్రీలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఆయనే సలహాలు ఇస్తుండేవాడు. అంత ప్రోగ్రెసివ్ పర్సన్ సంజీవరెడ్డి. కార్యక్రమానికి ముందు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. బాల కళాకారులను సైతం అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. Thank you.